नमस्ते वेलकम टू केटीवी तेलुगु दिस इज अपूर्वा ई कार्यक्रमानी मीकु समर्पिस्तुन्नवारु के मोटार्स ऑथराइज्ड डीलर्स ऑफ फोर्स मोटार्स इन तेलंगाना जनसेन अधिनेता पवन कल्याण वाराही यात्रा तेलुगुदेशं शिबिरंलो कलकलं रेपुतोंदी अनी प्रचारं जरुगुतोंदी पवन कल्याण प्रसंगाल तीरुनु गमनिस्तुन्न टीडीपी नेतल्लो तेलियनी भयं मोदलैंदी अनी अंटुन्नारु पवन कल्याण आलोचनलु मारुतुन्नायी अन्न भावन टीडीपी व्यूहकर्तल्लो उन्नट्लु चेबुतुन्नारु असलिंतकी टीडीपी नायकत्वंलो कंगारेंदुकु पवन माटलु विनी एंदुकु भयपडुतुन्नारु वाराही यात्र साक्षिगा पवन कल्याण चेसिन कोन्नी व्याख्यलु टीडीपी नायकत्वान्नी उक्किरि बिक्किरि चेस्तुन्नायि ओंटरिगा वेल्ले आलोचन कूडा उन्ननट्लु पवन अनडंतो तमतो पोत्तु पेट्टुकोरेमोननी चंद्रबाबु नायुडु कंगारु पडुतुन्नट्लु प्रचारं जरुगुतोंदि बीजेपी अग्रनेतल सूचनल मेरके पवन कल्याण तन टोन मार्चि उंटारु अनि राजकीय वर्गाल्लो चर्च नडुस्तोंदि वाराही यात्र आरंभानिकी मुंदु वरकु टीडीपी अधिनेत चंद्रबाबु नायुडु मंडु टेंडल्लो ताटी मुंजलु तिन्नट्लु चाला कूल गा कनिपिंचारु దానికి కారణం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు పవన్ కళ్యాణ్ అంగీకరించడంతో చంద్రబాబు నాయుడికి ధీమా వచ్చింది టీడీపీ జనసేనలతో పాటు బీజేపీ కూడా తోడైతే ఇక 2014 ఫలితాలు రిపీట్ చేయవచ్చునని ఆయన అనుకున్నారు చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయి వచ్చిన కొద్ది రోజుల్లోనే బీజేపీ అగ్రనేతలు ఏపీ వచ్చి చంద్రబాబు నాయుడికి రాజకీయ ప్రత్యర్థైన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు జరుగుతూ ప్రసంగించడంతో చంద్రబాబు మళ్ళీ చక్రం తిప్పడం మొదలుపెట్టారని టీడీపీ నేతలు ఆ పార్టీ అభిమానులు ఎగిరి గంతేసినంత పనిచేశారు రోజు రోజుకి వాతావరణం టీడీపీకి అనుకూలంగా మారిపోతోందని తెగ సంతోషించారు ఆ ఆనందంలో టీడీపీ నేతలు డాన్సులు చేస్తున్న సమయంలోనే ఎక్కడో అపశృతి దొర్లిపోయింది వారాహి యాత్ర ఆరంభించిన పవన్ కళ్యాణ్ టోన్ లో మార్పొచ్చింది కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఏమన్నారు మనకు ముఖ్యమంత్రి పదవి ఎవరిస్తారు గత ఎన్నికల్లో మనకు 30 స్థానాలో 40 స్థానాలో వచ్చి ఉంటే ఎన్నికల తర్వాత మాకు సీఎం పదవి ఇవ్వండిని పొత్తులు పెట్టుకునే సమయంలో టీడీపీని అడగగలిగే వాళ్ళం కానీ మనకు కనీసం మజ్లిస్ పార్టీకి వచ్చినన్ని సీట్లు కూడా రాలేదు ఏ మొహం పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి అడుగుతామని జనసైనికులనే నిలదీశారు అటువంటి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషంగా తీసుకుంటానన్నారు తాను ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ ను సురక్షిత ప్రదేశ్ గా తీర్చిదిద్దుతానన్నారు పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు విన్న వెంటనే ఎండాకాలంలో వేడివేడి బిర్యానీ తిన్నట్లు చంద్రబాబు నాయుడికి ముచ్చెమటలు పట్టేశాయని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి పవన్ కళ్యాణ్ టార్గెట్ ముఖ్యమంత్రి పదవి అయితే ఇక తామేం చేయాలని చంద్రబాబు నాయుడు అంటూ రుసరుసలాడుతున్నట్లు సమాచారం కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి 1-to-1 భేటీ అయ్యారు ఆ సందర్భంలోనే చంద్రబాబుకు దూరంగా ఉండడం మంచిదని మోదీ నూరిపోసినట్లు వార్తలు వచ్చాయి నువ్వే ముఖ్యమంత్రి అవుతావని మోదీ భరోసా ఇచ్చారని ప్రచారం జరిగింది 2024 ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ దుకాణం బంద్ అవ్వడం ఖాయమని అప్పుడు జనసేనే ఏపీలో ప్రధాన ప్రతిపక్షం అవుతుందని 2029 ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరును అధికారికంగా ప్రకటిస్తామని మోదీ భరోసా ఇచ్చారట దీన్నే తాజాగా మరోసారి పవన్ కు బీజేపీ నేతలు తెలియజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది పవన్ కళ్యాణ్ లోని మార్పు టీడీపీని డైలమాలో పడేసింది జనసేన పొత్తు లేకుండా టీడీపీ ఎన్నికల బరిలో దిగితే వైసీపీ క్లీన్ స్వీప్ చేసి మరోసారి అధికారంలోకి రావడం ఖాయము అని చంద్రబాబు భయపడుతున్నారు అదే జరిగితే టీడీపీ మనుగడ సాగించడం కష్టమే అని ఆయన ఆందోళన చెందుతున్నారు అందుకే ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీతోనే పొత్తు పెట్టుకుని టీడీపీకి దూరం జరిగితే కొత్త మిత్రులను వెతుక్కుని పొత్తులు పెట్టుకోవాలి అని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలను కలుపుకుపోతారు అని అంటున్నారు చూసారు కదా వ్యూయర్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి